దేవాలయం లేకుండా పునాది లేకుండా ఇంటిని నిర్మించడం సాధ్యమా? చేయగలరా? ఆ గొప్ప ఇంజనీర్ ఎవరో మీకు తెలుసా? అయితే ఏమ్మా, ఆయనకంటే గొప్ప ఇంజనీర్ ఎవరైనా ఉన్నాడా? మీ మాతృ గర్భాలలో మీ రూపాన్ని తీర్చిదిద్దిన వాడు ఆయనే. ఒకవేళ ఆయన తెలిస్తే ఆ యొక్క ఈ అందమైన రూపాన్ని వికృతమైన రూపంగా మార్చేయగలడు. మనం కోరుకున్నామమ్మా, ఇంకా నల్లని జుట్టు కావాలి, అందమైన కళ్ళు కావాలి, ఏమిటి పెదవులు, చెవులు, ముక్కులు. ఊహించండి ఒకసారి, ఇందుట్లో ఏది లేకపోయినా మంచి ఎలా కనబడతాడు? హీనంగా కనబడతాడు. ఒక కన్ను తేడా వచ్చినా కొద్దిగా తేడానే కనబడతాడు. ముక్కు లేదనుకోండి మనిషికి ఎలా ఉంటుంది? లేదా ముక్కు వెనకాలంటే ఎలా ఉంటుంది? ముక్కు వెనకాల కూడా శ్వాసించవచ్చు కదా, కానీ వెనకాలంటే ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? పోనీ జుట్టు, పోనీ జుట్టు ఉంది తెల్లగా ఉంటే, చిన్నప్పుడే బాలమేర్పు అంటారు కదా. అయితే మనిషి ఈ యొక్క విషయాలని అర్థం చేసుకోవట్లేదు, గమనించట్లేదు. మీ యొక్క తల్లి గర్భంలో మిమ్మల్ని నిర్మించిన వాడు ఎవడు? మిమ్మల్ని తయారు చేసిన వాడు ఎవరు? దేవుడు. మరి ఆయన ఎలా ఉంటాడు? మనం మన ఆలోచన ఎలా ఉన్నాయి చూడండి. ఒకడంటున్నావా, అనేకం అంటున్నావా? చాలా మంది ఉన్నారనుకుంటున్నాం మనం. మరి ఆయన తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు సైన్స్ గురించి తెలుసుకోవాలంటే సైన్స్ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి, అలాగే సోషల్ గురించి తెలుసుకోవాలంటే సోషల్ చరిత్ర చదువుకోవాలి, అలాగే మ్యాథ్స్ గురించి చదువుకోవాలంటే ఎక్కాల పుస్తకం చదువుకోవాలి. మరి దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడుంటుంది అది? ఏమ ఎక్కడుంటుంది? మన ధార్మిక గ్రంథాల్లో ఆయన గురించి సమాచారం ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభించే ముందు నేను ఒక మంత్రాన్ని చదివాను. ఓం నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పుచ్చతే. ద్వితీయం అంటే రెండు, తృతీయం అంటే మూడు, చతుర్థం అంటే నాలుగు. అలా నా దశము అంటే పది మంది కూడా లేరు, ఏకం ఒక్కడే ఉన్నాడు, రెండో వాడు లేడు అన్నాడు. అంటే మనందరినీ పుట్టించిన ఆ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడని ఈ శ్లోకం తెలియజేస్తుంది, కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. ఏమండి ఈ ప్రపంచానికి అంటే మన యొక్క భూమికి సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, దాని ద్వారానే మనం వేడి వెలుతురు సూర్యరశ్మిని మనం పొందుతున్నాం. ఏమండి హిందువులకు వేరు, క్రైస్తవులకు వేరు, అండి మా ప్రభు గొప్పవాడు కాబట్టి వాళ్ళకు సపరేట్గా సూర్యుడు ఉన్నాడా? అమెరికా వాళ్ళకు వేరు, పాకిస్తాన్ వాళ్ళకు వేరు, ఏమండి జర్మనీ వాళ్ళకు వేరు, సూర్యుడు ఉన్నాడా? అందరికి ఒక్కడే ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? మన అందరినీ కూడా పుట్టించిన వాడు కూడా ఒక్కడే. ఏమ్మా ఒకవేళ అనేక మంది ఉంటే ఎంతమంది సూర్యుడు కావాలి? అలాగే వర్షం కురుస్తుంది, వర్షం కేవలం ఎవరి పొలాల్లో కురుస్తుంది? ఏమండి క్రైస్తవుల పొలాల్లోనే కురుస్తుందా? మరి అలాగే కురవాలి కదా, ఎందుకు కురవట్లేదు అలా? అంటే దేవుడు అందరికీ సమానమే, అందరికీ ఆయన ఒకడే, ప్రతి ఒక్కరికి ఒక దేవుడు లేడు.